పాండర్ మున్సిపల్ కార్మికులపై అధికారులు పాలకులు వివక్ష చూపించడం పద్ధతి కాదని కాంగ్రెస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు పరిగి మాజీ ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి టిఆర్ఆర్ అన్నారు. గత 15 రోజులుగా పెంచిన వేతనాల కోసం సమ్మె చేస్తున్న కార్మికులకు శుక్రవారం టి రామ్మోహన్ రెడ్డి స్థానిక నేతలతో కలిసి మద్దతు తెలిపారు. సమ్మెకు దిగిన కారణాలను కార్మికులను అడిగి తెలుసుకున్నారు. వెంటనే జిల్లా కలెక్టర్ కు ఫోన్ చేసి మాట్లాడారు. గతంలోనే ప్రభుత్వం కార్మికులకు ప్యారిస్ని ప్రకటించిందని గుర్తు చేశారు. కార్మికులకు న్యాయమైన డిమాండ్ను వెంటనే పరిష్కరించాలని కోరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తాండూరులో అధికారులు పాలకుల మధ్య ఉన్న రాజకీయాలను కార్మికులపై రుద్దడం పద్ధతి కాదన్నారు. వెంటనే వారికి పిఆర్సీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉత్తమ్ చంద్, జనార్దన్ రెడ్డి, తాండూరు పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్, పెద్దమూలు మండల అధ్యక్షులు గోపాల్, పార్టీ మాజీ ఫ్లోర్ లీడర్ లింగదలి రవికుమార్, నాయకులు నవాజ్ తదితరులు పాల్గొన్నారు. తాండూరు మేడం, తాండూరులో ఈ మున్సిపల్ కార్మికులు లాస్ట్ 15 డేస్ నుంచి ధర్నా చేస్తున్నారు మేడం. వాళ్ళకు కేసీఎల్సీ రిజర్వ్ నుంచి ఈ లాస్ట్ 2 డేస్ నుంచి అయితే వాటర్ అండ్ ఎలక్ట్రిసిటీ కూడా బంద్ చేసేసారు. అయితే ప్రజలకు కూడా అసౌకర్యం అవుతుంది మేడం. గతంలో కూడా ఇది యాక్సెప్టెడ్ అంట ఆల్రెడీ మున్సిపాలిటీలో వీటంతా. వాళ్ళ జెన్యున్ రీజన్స్ ఉన్నాయి, వాళ్ళ ఏమైనా ఉన్నాయి, మీరు కొద్దిగా ఇది సాల్వ్ చేయాలి. ఎందుకంటే పాప పూర్ పీపుల్ అంతా వీకర్ సెక్షన్స్, ఎస్సీలు వీకర్ సెక్షన్స్. తప్పకుండా దీన్ని రాష్ట్ర స్థాయిలో ఈ యొక్క మన మున్సిపల్ సంబంధించిన రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారుల దృష్టికి, మా పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకెళ్లి వీళ్ళ న్యాయమైన కోరికలు తీర్చడానికి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నా వంతు బాధ్యతలు నిర్వహించడం జరుగుతుంది. షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.